హలో ఎవ్రీవన్, ఈరోజు అయితే నేను చాలా ఈజీగా టేస్టీగా ఆలూ కుర్మాన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఆలుగడ్డల్ని తీసుకొని శుభ్రంగా కడిగి రెండుగా కట్ చేసుకొని వాటర్ పోసుకొని ఉడికించుకుందాము. ఈలోపు అయితే ఉల్లిపాయ పచ్చిమిర్చిని అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఆలుగడ్డ మొత్తం ఉడికిపోయాక దానిపైన ఉన్న పొట్టు మొత్తం తీసేసి ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకుందాము. మరి చిన్న ముక్కలుగా కాకుండా మీడియం సైజులో అయితే కట్ చేసుకుందాము, లేకపోతే కర్రీలో వేసినప్పుడు చిరిగిపోతాయి కదా. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని చెక్క మొగ్గ ఇంకా యాలుక్కాయలను అయితే యాడ్ చేసుకొని ఒక 1 మినిట్ అయితే ఫ్రై చేసుకున్నాక ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని మరో 2 మినిట్స్ అయితే ఫ్రై చేసుకుందాము. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని రుచికి తగ్గట్టుగా ఉప్పుని పసుపుని యాడ్ చేసుకొని మరో 2 మినిట్స్ అయితే ఫ్రై చేసుకున్నాక కొద్దిగా కరివేపాకుని ఇంకా 4 స్పూన్ల పెరుగును అయితే యాడ్ చేస్తున్నాను. ఈ పెరుగు అయితే మరీ పుల్లగా లేకుండా చూసుకోండి. మంటను లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఇలా ఒక 2 మినిట్స్ అయితే ఫ్రై చేసుకున్నాక రుచికి తగ్గట్టుగా కారంని ధనియాల పొడిని జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకుందాము. మంటను లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడికించుకుందాము. నూనె మొత్తం పైకి తేలాక దీనికి అయితే మనం కట్ చేసుకున్నటువంటి ఆలూ ముక్కల్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. ఆ తర్వాత 1 గ్లాస్ వాటర్ ని వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకున్నాక కూర మొత్తం దగ్గరికి అయ్యాక కొద్దిగా గరం మసాలాని కసూరి మెతిని యాడ్ చేసుకొని మరో 2 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. ఫైనల్లీ అయితే కొత్తిమీరను చల్లుకొనేసి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ అవుట్ చేసుకోవడమే. ఈ పొటాటో కర్రీని మనం చపాతీలోకి అయినా వెజ్ పులావ్ లోకి అయినా ఇంకా బిర్యానీలోకి అయినా తింటే టేస్ట్ అయితే అద్దరిపోతుంది. నేనైతే ఈ రోజు చపాతీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను, టేస్ట్ అయితే అద్దరిపోయింది. ఇదండి ఈ రోజు మన చిన్న వీడియో. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.